వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి సెంట్రల్ నుంచి రైల్వే నుంచి అయితే త్వరలోనే అతి త్వరలోనే ఆర్పిఎఫ్ కు సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని అయితే అందరం కూడా ఎదురు చూస్తున్నాము. అలాగే దానికి సంబంధించి మొన్న ఒక నోటీస్ కూడా రావడం జరిగింది, వస్తుందని ఇంకా బలపడింది మన యొక్క నమ్మకం. అయితే చాలామంది వీటి కోసం ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా చాలామందికి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే అసలు ఏజ్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, అలాగే సిలబస్ ఎలా ఉంది, అంటే టోటల్గా ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, అలాగే పిఈటి ఏమిటి, పిఎంటి ఏమిటి, అసలు పిఈటిలో ఏమేమి ఉంటాయి, 1600 మీటర్స్ ఎస్ఐకి ఎలాగ ఉంటుంది, కానిస్టేబుల్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మరొక విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి చివరిగా 2018వ సంవత్సరంలో అయితే నోటిఫికేషన్ వచ్చింది. 2018 నుంచి నేటి వరకు ఏ విధమైన నోటిఫికేషన్ అయితే రాలేదు. 2018 జూన్లో వచ్చింది, దాదాపు కంప్లీట్గా 5 ఇయర్స్ అయితే అయిపోయింది. అయితే చాలామందికి ఏజ్ అయిపోయింది, అంటే 2018లో రాసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు రాయలేరు. అయితే వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నది ఏమిటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచమని, ఎందుకంటే 5 ఇయర్స్ పైగా అవుతుంది నోటిఫికేషన్ వచ్చి, నెక్స్ట్ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏజ్ పెంచాలని కూడా చాలామంది అడుగుతున్నారు, పెంచుతాడు లేడని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్పిఎఫ్ అనేది ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది, ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మరియు కానిస్టేబుల్ అండి. అయితే ఎస్ఐకి వచ్చేసి ఎనీ డిగ్రీ అండి, ఓకే, అధికారికంగా ఉన్నటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. కానిస్టేబుల్ వచ్చేసి 10th క్లాస్ అండి, 2018లో అయితే 10th క్లాసు. మరేమో ఈసారి ఇంటర్మీడియట్ పెంచే అవకాశం ఉందని కూడా కొంతమంది అంటున్నారు, లేదంటే 10th క్లాసే వచ్చుండొచ్చు. అయితే ఈ ఆర్పిఎఫ్ ఉద్యోగం సాధించాలంటే ముఖ్యంగా ఏమేమి ప్రాసెస్లు ఉంటాయంటే సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే పిఎంటి, అలాగే పిఈటి, అలాగే డివి. అసలు పిఎంటి అంటే ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి, అసలు ఫిజికల్గా మనం ఎంత హైట్ ఉండాలి, అలాగే చెస్ట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనకి పిఎంటిలో చూస్తారు. అలాగే పిఈటి అండి, పిఈటి అంటే ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అండి. ఈ ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అనేది మనకి ఏమేమి ఉంటాయి అనేది అయితే ఇందులో వివరించడం జరుగుతుంది. అలాగే డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషను చివరి ఘట్టం ఇది. ఆల్రెడీ దీనికి సంబంధించి రెండు ఏజెన్సీలు ఎగ్జామ్ నిర్వహిస్తాయని కూడా చెప్పడం జరిగింది, ఎగ్జామ్ ఆఫర్ అలాగే ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఈవెంట్ డివి ఇవన్నీ నిర్వహిస్తారని కూడా మనకైతే క్లియర్గా చెప్పడం జరిగింది, ఎగ్జామ్ పెట్టేసి అందించేస్తే, ఓకేనా. అయితే ఈ సిబిటి పిఈటి డివి కంటే ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి ఫిజికల్ స్టాండర్డ్ ఏమిటో ముందు మాట్లాడేసి మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అండి. ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి చూద్దాం. అన్రిజర్వ్డ్ జనరల్ వచ్చేసి మెన్నకైతే 165 హైట్ ఉండాలండి, మెన్నకైతే 165 హైట్ ఉండాలి, ఓకే మేల్. అలాగే ఫిమేల్ చూసుకుంటే 157 హైట్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి సెంట్రల్ మ్యాక్సిమం 157 అడుగుతారు, స్టేట్ 152.5 అడిగినప్పటికీ కూడా సెంట్రల్ మహిళలకైతే 157 అడుగుతారు. అలాగే యూఆర్తో పాటుగా మనం చూసుకుంటే ఓబీసీ కూడా యాజ్ టీజ్గా మనకి 165 మరియు 157 అయితే హైట్ అడగడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్సీ మరియు ఎస్టీ చూసుకుందాం. ఎస్సీ మరియు ఎస్టీ చూసుకుంటే 160 మరియు 152 అండి, 160 మరియు 152 అయితే అడుగుతారు. 160 వచ్చేసి మేలు, 152 వచ్చేసి ఫిమేల్కి అయితే ఎస్సీ మరియు ఎస్టీకి అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే చూసుకుంటే కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదండి, గోర్కాస్ అని చెప్పేసి డోంగ్రీసు మరాఠీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చేసి
163 అలాగే 155 హైట్ అయితే ఉండాలండి అయితే ఇక్కడ అంటే కొన్ని స్పెషల్ కేటగిరీస్ అండి గోర్కాస్ అని డోగ్రీస్ అని మరాతీస్ అని చాలా వరకు ఉంటాయి కదా ఇవందరం వీళ్ళందరికీ కూడా అబ్బాయిలకైతే 163 అమ్మాయిలకైతే 155 సెంటీమీటర్ల మీటర్లైతే హైట్ ఉండాలి అలాగే మనం చెస్ట్ చూసుకుంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రెండాటికి ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి రెండాటికి కూడా యాజ్ ఇట్ ఇస్ వర్తిస్తుందని విషయాన్ని అయితే మీరు గమనించండి కొన్ని యాజ్ ఇట్ ఇస్ ఉంటాయి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి చూసుకోండి మనకి చెస్ట్ వచ్చేసి 80 నుంచి 85 అండి 80 చెస్ట్ ఉండాలి 85 కి ఎక్సెప్ట్ బ్రీతింగ్ అనేది 85 వరకు రావాలంటే 5 రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ కి వచ్చేసి 76.2 నుంచి 81.2 అండి ఓకే 76.2 నుంచి 81.2 ఎస్సీ ఎస్టీలకి అలాగే 80 నుంచి 85 మళ్ళీ ఈ స్పెషల్ కేటగిరీస్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఫిజికల్ స్టాండర్డ్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఓకేనా అలాగే మనం చూసుకుంటే ఏజ్ చూద్దామండి ఏజ్ రిలాక్సేషన్ టోటల్గా అసలు ఏజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఒకసారి మనం చర్చిద్దాం కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఫస్ట్ జనరల్ మనం చూసుకుంటే కానిస్టేబుల్కి 18 నుంచి 25 సంవత్సరాలండి ఎస్ఐకి వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాలండి ఇది జనరల్ ఓకే జనరల్ వచ్చేసి కానిస్టేబుల్కి 18 నుంచి 25 సంవత్సరాలు ఎస్ఐకి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే ఓబీసీ చూద్దాం ఫస్ట్ ఓబీసీ చూసుకుంటే కానిస్టేబుల్కి 3 ఇయర్స్ అండి అలాగే ఎస్ఐ కూడా 3 ఇయర్స్ అలాగే ఎస్సీ మరియు ఎస్టీ చూసుకుంటే 5 ఇయర్స్ అండి అలాగే ఎస్ఐ కూడా 5 ఇయర్స్ అంటే ఎస్ఐకి 30 సంవత్సరాల వరకు అవకాశం ఉందని అయితే మీరు అర్థం చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి అలాగే ఓబీసీకి అయితే 28 సంవత్సరాల వరకు అవకాశం ఉందని అయితే మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే చూసుకుంటే విడోస్ డైవర్స్డ్ అంటే జ్యుడిషియల్ సపరేటెడ్ ఉమెన్ ఫర్ హస్బెండ్ ఉంటారు కదండి వాళ్ళకి యూఆర్ అయితే 2 ఇయర్స్ ఉంటుందండి ఓబీసీ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది అలాగే ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 7 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మనం ఒకసారి చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానిస్టేబుల్కి ఓబీసీ 6 ఇయర్స్ అండి అలాగే ఎస్సీ ఎస్టీ ఓకే 8 ఇయర్స్ అలాగే జనరల్కి కూడా 3 ఇయర్స్ అండి యూఆర్కి కూడా 3 ఇయర్స్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఈ యొక్క కానిస్టేబుల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఎస్ఐ కూడా ఇలాగే ఉంటుంది ఈ ఏజ్ అయితే ఇక్కడ దీనికంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళు ఉంటారు 25 సంవత్సరాలకే వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టకూడదు 25 సంవత్సరాలు దాటితే అంటే కష్టం అండి ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ అయితే పెంచాలి ఖచ్చితంగా పెంచుతారని అయితే నేను కూడా భావిస్తున్నాను అందరూ కూడా ఒక మంచి హోప్తో అయితే ఉండండి ఓకే నెక్స్ట్ మనం చూద్దాం ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉంటే మనల్ని ఏం చేస్తారంటే ఎగ్జామ్కి అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది సారీ అప్లికేషన్ పెడితే అందరినీ కూడా ఎగ్జామ్కి అలౌ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ వచ్చేసి మన ఫస్ట్ సిబిటీ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి 2 ఎగ్జామ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగే ఉంటుంది ఎగ్జాము స్టాండర్డ్ మారుతుంది అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ 120 క్వశ్చన్స్ ఉంటాయండి 120 మార్క్స్ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇందులో నుంచి ఏమేమి అడుగుతాడంటే 50 మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి అడుగుతాడు 35 మార్కులకి అథమెటిక్ నుంచి అడుగుతాడు ఇంకొక 35 మార్కులకి
రీజనింగ్ ఓకే టోటల్ గా 120 మార్కులండి 120 మార్కులకి 90 నిమిషాలు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది చిన్న విషయం కాదు ఇది కానీ కష్టపడితే అవుతుంది యాక్యురేట్ గా ఎవరు ఎంత వేగంగా చేశారు అన్న దానిపైనే ఇక్కడ ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది ఇందులో మెరిట్ స్కోర్ సాధించిన వాళ్ళందరినీ కూడా PMT పిలవడం జరుగుతుంది PMT లో మనం చెప్పుకున్నటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అన్ని కూడా చూడడం జరుగుతుంది అది అయిన తరువాత ఫిజికల్ ఈవెంట్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఆ ఫిజికల్ ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చెప్తా వినండి ఫిజికల్ ఈవెంట్స్ వచ్చేసి ఎస్ఐటి కానిస్టేబుల్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి 1600 మీటర్లు 800 మీటర్లు లాంగ్ జంప్ హై జంప్ ఓకే ఎస్ఐకి మరియు కానిస్టేబుల్ కి చూద్దాం ఎస్ఐకి మరియు కానిస్టేబుల్ కి చూద్దాం 1600 మీటర్లు అనేది ఎవరికి ఉంటదంటే అబ్బాయిలకు ఉంటదండి ముందు మనం ఎస్ఐ చూసుకుంటే 6.30 సెకండ్లు అండి 6 నిమిషాలు 30 సెకండ్లు అయితే 1600 మీటర్ని అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఎస్ఐకి గుర్తుపెట్టుకోండి ఇది మెన్ మేల్ అలాగే ఫిమేల్కి మనకి 800 మీటర్స్ ఇస్తారు కదండి ఫిమేల్ 800 మీటర్స్ వచ్చేసి 4 మినిట్స్కి అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 4 మినిట్స్లో 800 మీటర్స్ మహిళలు కంప్లీట్ చేయాలి 1600 మీటర్ని వచ్చేసి 6 నిమిషాల 30 సెకండ్కి అయితే కంప్లీట్ చేయాలి ఎస్ఐకి సంబంధించి అలాగే లాంగ్ జంప్ మనం చూసుకుంటే ఎస్ఐకి వచ్చేసి 12 అడుగులండి 12 ఫీట్స్ అయితే అబ్బాయిలు అయితే క్లియర్ చేయాలి అదే అమ్మాయిలు చూసుకుంటే 9 ఫీట్స్ అండి అమ్మాయిలు 9 ఫీట్స్ మేల్ ఫిమేల్ అలాగే హై జంప్ చూసుకుంటే 3 ఫీట్స్ 9 ఇంచెస్ చూసుకోండి ఫీట్స్ అంటున్నా 3 ఫీట్స్ మీటర్లు గట్ట కాదు ఓన్లీ ఫీట్స్ 3.9 ఇంచెస్ మనకి హై జంప్ వచ్చేసి అబ్బాయిలు ఎగరాలి అదే అమ్మాయిలు మనం ఇక్కడ చూసుకుంటే 3 ఫీట్స్ అండి అమ్మాయిలకి అయితే 3 ఫీట్స్ ఇదంతా కూడా ఎస్ఐ మనం చూసాం అదే కానిస్టేబుల్ చూసుకుంటే యాజ్ ఇట్ ఇస్ ఇవే ఉంటాయి టైమింగ్ అనేది మారుతుంది ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి 1600 మీటర్లు వచ్చేసి అబ్బాయిలు 5 నిమిషాల 45 సెకండ్లకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదే అమ్మాయిలు 800 మీటర్స్ వచ్చేసి 3.40 అండి ఓకే 3 నిమిషాల 40 సెకండ్లకి అయితే అమ్మాయిలు ఈ యొక్క 800 మీటర్స్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం చూసుకుంటే లాంగ్ జంప్ వచ్చేసి అబ్బాయిలు 14 అడుగులండి 14 ఫీట్స్ అయితే కంప్లీట్ చేయాలి అలాగే అమ్మాయిలు చూసుకుంటే 9 ఫీట్స్ అండి ఓకే అమ్మాయిలు చూసుకుంటే 9 ఫీట్స్ అలాగే ఇక్కడ అబ్బాయిలు చూసుకుంటే 4 ఫీట్స్ అండి కానిస్టేబుల్కి అబ్బాయిలు హై జంప్ 4 ఫీట్స్ అమ్మాయిలు వచ్చేసి 3 ఫీట్స్ అండి ఓకేనా చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ గ్రౌండ్కి సంబంధించి భయపెడుతున్నారు భయం ఏం లేదండి ఆగిపోతే ముందే ఆగిపోండి ఊరికే సగం అటు భయపడి సగం ఇటు భయపడి అయితే ఏ విధమైన ప్రయత్నం చేయొద్దు ఇప్పటి నుంచి మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ని చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చదివితే ఈజీగా అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఐ తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ అయితే కానిస్టేబుల్తో పోల్చుకుంటే ఈజీనే ఎందుకంటే 5.45కి 6.30కి చాలా మార్జిన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది చిన్న విషయం కాదు 40 సెకండ్లు కాబట్టి అందులో ఎస్ఐకి అయితే అదృష్టం అనుకోవాలి ఇంకొక విషయం అనుకోవాలి ఇదివరకే ఉన్నది ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది 6 నిమిషాలు 30 సెకండ్లు ఇచ్చాడు కాబట్టి ఊరికే భయపడిపోవద్దండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే నోటిఫికేషన్ అనేది అత్యంత చేరువలో రావడం జరుగుతుంది మరొక 15-20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది వన్స్ నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కంటే ముందుగానే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదవండి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 మార్కులు తక్కువ కాదు అథమెటిక్ మరియు రీజనింగ్ నుంచి 70 మార్కులు ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను ఏమిటంటే అథమెటిక్ రీజనింగ్ 70 మార్కులు
70 క్వశ్చన్స్ సాల్వ్ చేయడము మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే చేయగలరు నేను కాదన్నను కాకపోతే టైం టేకన్ మీరు జనరల్ అవేర్నెస్ పైన కూడా బాగా కాన్సంట్రేషన్ చేయగలిగారు అనుకోండి ఎగ్జామ్ అనేది పక్కన పెడితే ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మీరు కొద్దిగా బాగా చదవగలిగితే ఎగ్జామ్ మీకు సులువైపోతుంది ఏంటంటే రీజన్ 50 క్వశ్చన్స్ లో మీకు 40 యాక్యురేట్ వచ్చినా కూడా 20 నిమిషాల్లోనే చేయగలరు అదే 70కి 70 వచ్చినా కూడా 100 నిమిషాల్లో కూడా చేస్తారు అని గ్యారెంటీ లేదు సో మీరు జనరల్ అవేర్నెస్ పైన గాని కాన్సంట్రేషన్ చేసి 50కి 40 గనక చేయగలిగితే 70 లోనే అవి ఒక 50 లేదా 60 చేసిన హోప్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క ఆర్పిఎఫ్కి సంబంధించి అట్లీస్ట్ 90 నుంచి 95 మార్కులు పైగా మీరు తెచ్చుకుంటేనే మీరు మెరిట్ లిస్టులో ఉంటారు 70 మార్కులు లేదా 60 మార్కులు 80 మార్కులతో హోప్స్ పెట్టుకుందామంటే కుదరదు ఆ రకంగా మీరు మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ పైన అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది జనరల్ అవేర్నెస్లో మళ్ళీ మనకు ఏముంటుందనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే జాగ్రఫీ ఎకానమీ పాలిటీ హిస్టరీ అలాగే జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ అలాగే స్ట్రాటజిక్ జీకే ముఖ్యంగా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అడుగుతారు కాబట్టి వాటిపైన ఫోకస్ చేయండి అలాగే ఈ రైల్వే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మనము నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అద్భుతమైన కంటెంట్తో సైన్స్ పీడిఎఫ్ను అయితే రాయడం జరిగింది ఆ సైన్స్ పీడిఎఫ్ నుంచి మొన్న జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో చాలా వరకు ప్రశ్నలు టోటల్గా కవర్ అయిపోయాయి రేపు జరగబోయే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ డి కావచ్చు అలాగే ఎన్టీపీసీలో ఈ యొక్క సైన్స్ పీడిఎఫ్లు చాలా ప్రభావం చూపిస్తానని అయితే నేను నమ్ముతున్నాను సో ప్రతి ఒక్కరూ కూడా సైన్స్ కోసం మాత్రము మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ని అయితే తీసుకోండి అలాగే ఈ ఆర్పిఎఫ్ అలాగే గ్రూప్ డి ఇవన్నీ కూడా బేస్ చేసుకొని అద్భుతమైనటువంటి జీకే పీడిఎఫ్ను కూడా రూపొందించి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది ఆ యొక్క అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ యొక్క ఆర్పిఎఫ్ ఉద్యోగమే లక్ష్యంగా మీరంతా కూడా ఇప్పటి నుంచే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కోసము మీ యొక్క ప్రిపరేషన్ని ఉధృతం చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ.